తనపై జరుగుతున్న అసత్య ప్రచారంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయబోతున్నట్టుగా వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ తెలిపారు. దీని వెనుక పెద్ద కుట్రనట్టుగా ఆయన ఆరోపిస్తున్నారు. ఓ మహిళతో మదన్ లాల్ సన్నిహితంగా ఉన్నట్టుగా కనిపిస్తున్న ఫోటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. వైరా టికెట్ ఆయనకే కన్ఫర్మ్ అని ప్రచారం జరుగుతున్న సమయంలో ఇది జరగడంతో దీని వెనుక పెద్ద కుట్రే ఉందని మదన్ లాల్ వర్గం అనుమానిస్తోంది. అయితే ఈ ఫోటోలు మార్ఫింగ్ అని మదన్ లాల్ వర్గం చెబుతోంది. ఇదంతా ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గం కుట్ర అని ఆరోపిస్తోంది. సీటు రాకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గం ఇలాంటి పనులకు పాల్పడింది అన్నది మదన్ లాల్ వర్గం అనుమానం. అయితే రాములు నాయక్ వర్గం మాత్రం తమకు ఆ అవసరం లేదని చెబుతోంది. వైరాలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున మదన్ లాల్ పోటీ చేశారు. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా గెలిచిన రాములు నాయక్ తర్వాత బీఆర్ఎస్ లో చేరిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో రాములు నాయక్ కు సీటు ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది. పైగా మదన్ లాల్ ను హైదరాబాద్ రావాలని హైకమాండ్ ఆదేశించినట్టు సమాచారం. ఇలాంటి సమయంలో ఈ ఫోటోలు బయటకు రావడంపై చర్చ జరుగుతోంది.